హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఇలా ఉండరు, అందరూ బాగుండరు కదా. ఇవాళ కూడా ఒక మంచి స్కిన్ వైట్నెస్ సోప్తో ఎందుకు వచ్చేసినానండి. ఈ స్కిన్ వైట్నెస్ సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో కిట్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవదు. సో ఎండింగ్ వరకు అయితే ట్రై చేయండి. చూసేకైతే కన్నా ఈజీగా సింపుల్గా ఒక 5 మినిట్స్లోనే ఈ సోప్ అనేది తయారు చేసుకోవచ్చునండి. మన ఇంట్లో ఉండే వచ్చులతోనే మనం ఈ సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సోప్ మనం డైలీ వాడటం వల్ల మనకు ఎక్కువ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే మనకు పింపుల్స్ కానీ లేదంటే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ బ్లాకెట్స్ కానీ కంటి కింద నలుపునే కూడా ఈజీగా తొలగించేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. లేట్ చేయకండి, ఈ సోప్ ఎలా తయారు చేయాలని అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేట్టేదిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేట్ చేయకుండా ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడైతే సోపు కాల్చిన ఇంగ్రీడియంట్స్ వచ్చాము. ఫస్ట్ అయితే కూడా ఒక టమాటో తీసుకున్నాను, అలాగే ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను, ఒక చిన్న ప్యాకెట్ వచ్చేసి గ్రీన్ టీ పౌడర్ తీసుకున్నానండి. మీ దగ్గర మామూలుగా ఈ మాదిరి ప్యాకెట్ లేదంటే గ్రీన్ టీ ఆకుని కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. పేర్ సోప్ ఒకటి తీసుకున్నాను. మీరు పేర్ సోపు బదులు సోప్ బేస్లో కూడా చేసుకోవచ్చునండి. మీకు నచ్చిన సోపులు అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక చిన్న బౌల్ తీసుకొని గ్రేటర్ తీసుకొని టమాటో అయితే ఈ మాదిరిగా గ్రేట్ చేసేసుకోవాలా, ఎందుకంటే మనం ఒకటే చిన్న టమాటో తీసుకున్నాం కాబట్టి మిక్సీకి మెదగదు కాబట్టి ఈ మాదిరి గ్రేట్ చేసుకునేమంటే మెత్తగా వచ్చేస్తుంది. మనకి ఎక్కువ పెద్ద పెద్ద ఏమన్నా చిన్న చిన్న ముక్కలు ఉంటే కన్నా టమాటో ముక్కలు అవి తీసేసుకొని ఈ మాదిరిగా జ్యూస్ మాత్రం తీసుకోవాలి. ఫిల్టర్ చేయాలని అవసరం లేదండి, మనం మామూలుగా గ్రేట్ చేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు శనగపిండి వేసేసుకోవాలి ఇందులోనే. సో మనము గ్రీన్ టీ పౌడర్ తీసుకున్నాం కూడా, అది కూడా ప్యాకెట్ కట్ చేసేసుకొని ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఒక స్పూన్ అనేది రోస్ వాటర్ వేసుకోవాలండి. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. మీ దగ్గర రోస్ వాటర్ లేదంటే కన్నా పాలు కూడా వేసుకోవచ్చునండి. ఈ మాదిరిగా రోస్ వాటర్ వేసేసినాక ఉంటలు లేకుండా ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. కొంచెం గట్టిగానే మిక్సింగ్ అనేది చేసుకోవాలండి. ఒక్క స్పూనే సార్లు ఎక్కువ వేసుకోకూడదు. సో ఈ మాదిరిగా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం గట్టిగా ఉండొచ్చుడండి బాగా. సో ఇప్పుడు ఏం చేయాలంటే కానీ ఈ మాదిరి బాగా మిక్సింగ్ చేసేసుకున్నాక తర్వాత మెంతులు పౌడర్ వేసుకోవాలండి. మెంతులు అయితే మన స్కిన్కి చాలా మంచిది. సో ఒక చిన్న కాల్ టీ స్పూన్ అంతా వేసుకోవాలా. నేనైతే చిన్నది స్పూన్ తీసుకున్నాను కాబట్టి ఒక అర్ధ స్పూన్ వేసుకున్నానండి. మీ దగ్గర పెద్ద స్పూన్ ఉంటే కన్నా కాల్ టీ స్పూన్ వేసుకోండి, అంతేను ఎక్కువ వేసుకోవద్దు. సో మామూలుగా మెంతుల పొడి కూడా వేసేసినాక బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పేర్ సూప్ తీసుకున్నాం కదా, ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలా. మీరు గ్రేట్ చేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ మాదిరి కట్ చేసుకున్నాక ఒక స్టీల్ బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అంతా కూడా వేసేసుకోవాలి. ఈ సోప్ అయితే కన్నా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఎడలపాటి పెనంలో నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళల్లో సోప్ని పెట్టేసుకొని ఈ మాదిరి మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే మనకు సోప్ అనేది ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. మనం ఆయిల్లో పెట్టకూడదండి, స్టవ్ అయితే కన్నా మీడియంలోనే ఉండాలి మనకు స్టవ్ అయితే కన్నా. ఇప్పుడు అంతా సోప్ బాగా మెల్ట్ అయిపోయినాక ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలండి. చూడండి, కరెక్ట్గా ఒక స్పూన్ ఉంటుంది అంతేనండి, స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే పేస్ట్ మనం మిక్స్ చేసి పెట్టింది. అది కూడా వేసేసినాక బాగా ఉంటాయి లేకుండా మిక్సింగ్ చేసేసుకోవాలా. నేనైతేగానే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. సో అది మీ ఆప్షన్ అండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కానీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కిప్ చేసేయండి. మామూలుగా నార్మల్ కలరే పర్వాలేదు అనుకుంటే నార్మల్ కలరే ఉండొచ్చు, లేదంటే కొంచెం ఈ మాదిరిగా రెడ్ కలర్ సోప్ కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి మనకి కలర్ వచ్చేస్తుంది సోప్ అయితే కన్నా. సో నేనైతే యాడ్ చేసినాను, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే కిప్ చేసేయండి. ఈ మాదిరిగా మనం ఫుడ్ కలర్ వేసినాక బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇక్కడైతే నేను సోప్ మోల్డ్ తీసుకున్నానండి. మీ దగ్గర సోప్ మోల్డ్ లేదంటే కానీ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కానీ ప్లాస్టిక్ డబ్బాలలో కూడా చేసుకోవచ్చు, లేదంటే స్టీల్ కప్స్ ఉంటే కానీ వాంటిలైనా చేసుకోవచ్చు, లేదంటే ఈ మాదిరి మోల్డ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదంటే ఈ మాదిరిగా స్టీల్ కప్స్ ఉంటాయి కదా వాంటిలైనా చేసుకోవచ్చునండి. సో నేనైతే స్టీల్ కప్లో కూడా చేసి చూపించా, చూడండి ఎలా వచ్చేది కూడా. ఇక్కడైతే స్టీల్ కప్పు కూడా నేను కొంచెం వ్యాజిలిన్ అనేది అప్లై చేసినాను, అలాగే సోప్ మోల్డ్కి కూడా వ్యాజిలిన్ అనేది అప్లై చేసినాను. మీరు వ్యాజిలిన్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను వ్యాజిలిన్ అంతా అప్లై చేసేసి ఈ మాదిరిగా స్టీల్ కప్లో అలాగే సోప్ మోల్డ్ వేసేసినానండి. ఈ మాదిరిగా వేసేసినాక 24 గంటల సేపు బయటన అలాగే వదిలేసేలా. సో 24 గంటల తర్వాత చూడండి సోప్ అయితే గట్టిగా అయిపోయింది. సో మీరు ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదండి, బయటని 24 గంటల సేపు సోప్ అనేది అలాగే వదిలేసినారంటే గట్టిగా అయిపోతుంది. మనకు ఎన్ని రోజులన్నీ అసలు పాడవదండి. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే మనం డీప్ ఫ్రీజర్లో పెడతాము, ఐస్లాగా గట్టిగా అయిపోతుంది. అప్పుడు బయట పెట్టిన ఒక 2 నిమిషాలకు నిమ్మ అనేది వస్తుంది కాబట్టి సోప్ అనేది తొందరగా పాడైపోతుంది, మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి సోప్ అంతా కూడా రిమూవ్ చేసి ప్లేట్లో పెట్టిన ఎంత బాగుంది. ఈ సోప్ అయింది ఇలా ఉండదు అనుకుంటా ఉండారా, స్టీల్ కప్లో చేసిన సోప్ అండి ఇదైతే కన్నా.
కొంచెం తీసేటప్పుడు అయితే కానీ సైడ్ అయితే కొంచెం కట్ అయింది సోపు. సో కొంచెం కట్ అయింది కదా, చూసేకి బాగాలేదని నేను ఈ మాదిరిగా సోప్ అయితే కట్ చేసినాను. చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే కానీ. సో ఈ డిజైన్ కూడా బాగుంది కదా, కొంచెం ఈ మాదిరిగా షేప్లో మనం కట్ చేసుకునే ఉంటే సోప్ డిజైన్ సూపర్గా ఉంది చూడండి. సోప్ అయితే ఎంత బాగుందో. సో మనము షాప్లో నుంచి తెచ్చిన సోప్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుందండి. ఎక్కడ ఏం మిస్టేక్ కాదండి, ఈజీగా సింపుల్గా సోప్ అనేది తయారు చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్లోనే అయిపోతుందండి సోప్ అయితే కనుక తయారు చేసుకోవటం. ఇప్పుడు చేతికి కూడా అప్లై చేసి చూపించాను, ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు సోప్ తయారు చేయాలనుకుంటే ఒక్క సోప్ తీసుకొని పేరు సోపు, అందులో ఒక అర్థం అనేది తీసుకొని సోప్ అనేది పేరు సోపు, అర్థం తీసుకొని ఒక్క సోప్ అనేది తయారు చేసి మీరు యూజ్ చేయండి. మీ స్కిన్కు బాగా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అనుకోండి. మీకు నచ్చితే సోప్స్ అనేది ఎక్కువ చేసుకొని ఎక్కువ రోజులు అనేది నిలువ కూడా పెట్టుకోవచ్చునండి. చాలా మంచిది సోప్ అనేది. మనకు స్కిన్ కూడా వైట్గా వస్తుంది, అలాగే మనకు ఎక్కువ పింపుల్స్ కానీ లేదంటే మనకు పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ బ్లాక్ హెడ్స్ కానీ కంటి కింద నలుపున్న కూడా ఈజీగా తొలగించేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది. మనకు ఈ సమ్మర్లో ట్యాంగ్ ప్రాబ్లము, ట్యాంగ్ అంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి. నేను చేసే సోప్స్ అన్నీ కూడా కిచెన్లో దొరికే ఐటమ్స్తోనే సోప్ అనేది తయారు చేస్తాను ఉన్నానండి. సో మీకు అందరికీ కూడా ఈజీగా దొరికే వస్తువులతోనే నేను సోప్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సోప్ విలేజ్లో ఉండే వాళ్ళు ట్రై చేయవచ్చు, లేదా టౌన్లో ఉండే వాళ్ళు కూడా ట్రై చేయవచ్చునండి. అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే నేను సోప్ అనేది తయారు చేసి మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. అందుబాటులో లేని వస్తువులతో అయితే నేను సోప్ తయారు చేయలేదండి. మా అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే నేను సోప్ అనేది ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కానీ నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో దగ్గర. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కనుక. అలాగే మీరు ఇంకా లైక్ చేయనట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని. అలాగే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.